అక్కడ నీ పార్కులలో రోజు ఒక 2 గంటలన్నా మనం మధ్యాహ్నం పూట అట్లా తిరుగుతా అంటే మస్తు హ్యాపీగా ఉంటుంది. నమస్తే దూరం దూరం నమస్తే ఇల్ల వేపాల్ కొంచెం దూరంగా ఉండు. నీ ఫ్యాన్ అన్న వద్దు దూరంగా ఉండు. ఏంటయ్యా నువ్వు ఫోటో అంటూ కొంచెం అక్కడి నుంచి తీసుకో, దూరం నుంచే తీసుకో. ఇంత దూరం సెల్ఫీ ఎట్లా వస్తుందన్నా? వస్తుంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక వారం 10 రోజులు కొంచెం దూరంగా ఉండి మాట్లాడి నేర్చుకో. ఒకని గొడుగేంటి ఎండనా? ఈ మాత్రం ఎండ గుడి తట్టుకోకపోతే ఎట్లనే? ప్రపంచం అంతా కరోనాతో వెల్లువెళ్ళాడుతుంటే కాస్త వెండలు కూర్చో. మీరేందన్నా ఇక్కడ కూర్చున్నారు? కొంచెం అంటే ఎండ తగిలాలని ప్రశాంతంగా పార్కులో 1/2 గంట కూర్చుందామని వచ్చాను. ఎందుకు అసలు బిల్డింగ్ పైన కూర్చోవచ్చు కదా, పార్క్ దాకా రావాలనా? అంటే బిల్డింగ్ పైన అంటే చాలా ఎందుకులే, ఇక్కడైతే కొంచెం ప్రశాంతం గాలి, పార్క్ పచ్చని చెట్లు ఉంటాయి కదా, ఆరోగ్యం బాగా మంచిగా పాటిస్తారు. ఫైన్ ఫైనా? ఎంతసేపు అవుతుందన్న వచ్చి నువ్వు? ఎవరు లేరు, ఒక్కనే కూర్చున్నావు. అంటే ఎవరు లేరని కూర్చున్నా? అంటే జన సాంద్రతలో తిరగ నేను ముంగడికి వస్తా అంటే నువ్వు వెనక పోతాను. కొంచెం మినిమం 1 మీటరు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ ఎక్కడైనా సరే నువ్వంటే నువ్వు తిరిగే అంటే ఎక్కడ తిరగకు, ఎక్కడైనా తిరగాల్సి వచ్చినప్పుడు కొంచెం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఒక అభిమానిగా జర నాకు ఇట్లా ముట్టుకోవాలి, టచ్ చేయాలని అనిపిస్తాయి కదన్నా. ఈ మా హీరోని దగ్గరగా చూసినప్పుడు ఆ ప్రేమ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, అందరం బాగుండాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది నువ్వు నన్ను ముట్టుకోడు, నేను నిన్ను ముట్టుకోడు కాదు. కరోనా అనే మహమ్మారిని అంతం చేయాలి. దానికోసమే ఇప్పుడు 7 రోజుల నుంచి 30 దాకా అన్ని బంద్ ఉన్నాయి. అవును సార్, మొన్న కూడా నేను దీని మీదనే తిరిగిన, కరోనా మీదనే మస్తు ఘోరం అవుతుంది, పాపం చాలా ఇబ్బంది పడతారు, ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ఇంకా ఏం లే, కొద్దిగా మా నిర్లక్ష్యం. అదేమో రాసుకోమంటారు, నేను తెచ్చుకోలేదు. శానిటైజర్ లేదా? ఏమే బాబు మీ దగ్గర ఉన్నది? జర్రా పోయింది సార్, గంతపై నుంచి పోతారేమి సార్? చాలు, ఎప్పటికప్పుడు మనం కడుక్కోవడానికి కొంచెం అందుబాటులో లేకపోతే ఇది రాసుకుంటే కొంతవరకు సేఫ్. అవును, సేఫ్ కొంచెం మంచిగా ఉంటుంది. రోజుకు 2-3 సార్లు చేయి కడుక్కుంటున్నావా? 7-8 సార్లు ఇదంత టైం ఏడు ఉంటుంది అన్నా, మొత్తం తిరుగుడే ఉంటుంది మన. వద్దు తిరగకు, ఒక 10 రోజులే. మరి పని ఎవరు చేస్తారు? ఇచ్చా నీకేమన్నా ఇంక 30 దాకా ఖాళీగా ఉండడానికి ఏంటి? మరి పొట్టేట్లాగా తింటేనే కదా, పని చేస్తేనే కదా పైసలు, 4 పైసలు వచ్చాయి. 4 పైసలు వస్తేనే కడుపులోకి 4 ముద్దలు. 4 ముద్దలు వస్తే 4 పైసలు వస్తాయి. 4 రోజులు ఇట్లే తిరిగితే ఏదైనా తేడా కొడితే పోతావు, డబ్బుల సంగతి పక్కన పెడతాయి. ఎక్కడెక్కడ ఇప్పుడు విదేశాల నుంచి వచ్చి వాళ్ళను టీవీ చూడట్లేదా? చాలామందిని చెక్ చేస్తూ చాలా జాగ్రత్తలు, గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను అరికడుతుంటే పూట గడవాలి, తిరిగితే డబ్బులు రావాలని మాట్లాడుతూ ఉంటే ఇంత తెలిసింది కూడా. ఎట్లా పోతుందన్న మరి భయం? అంతా భయం అవుతుందండి. ఏం లేదు, ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, నాకేమైనా పర్లేదు, నా వల్ల పక్కోడికి ఇబ్బంది జరగకూడదు అని ఊరికే చెప్తారు. ఇవాళ అలాంటి టైం వచ్చింది, మనకేం జరుగుతుంది ఏందన్నది పక్కన పెడితే మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది ఇప్పుడు జరగకూడదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే మనం ఎక్కువ జనాల్లో తిరగకుండా, ఫంక్షన్లకు వెళ్లకుండా, దగ్గు వస్తే ఇలా ఖర్చు పెట్టుకొని తగ్గడము, తుమ్ములు వస్తే ఖర్చు పెట్టుకొని తుమ్మడం, ఒళ్ళు నొప్పులు లాంటి ఏమైనా ఉంటే డాక్టర్ని వెంటనే సంప్రదించడం, ఏదన్నా మనకు అలా జ్వరం లాంటిది ఏదైనా ఉంటే 14 రోజులు ఒకటే రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉండడం, దానివల్ల మనల్ని మనం కాపాడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడేటువంటి టైం వచ్చింది. ఈరోజు మనల్ని మనమే కాపాడుకోవాలి, ఓన్లీ శుభ్రంగా ఉండడం ద్వారా. శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎప్పటికప్పుడు చేతులు. మనకు చెప్తుంటారు చిన్నప్పుడు పాటలలో కూడా, ఆరోగ్యమే మహాభాగ్యం, తినే ముందు చేతులు కడుక్కోండి, దానికంటే ఇంకో 4 సార్లు ఎక్కువ కడుక్కోవాలి. మరి ఇట్లా మీరు ఇట్లా వచ్చి కూర్చున్నారు ఒక్కరే, మీరంటే చాలామందికి అభిమానం ఉంటుంది. అరే సంపన్న వచ్చిండు, సంపన్న వచ్చిండు అని చెప్పి అందరు ఒక్కసారి 20-30 మంది గుమిగూడతారు. వెళ్ళిపోతే ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఆగా కాసేపు కూర్చున్నా. అమ్మా నేను ఎందుకుంటే అంతసేపు ఉండే. అంటే మరి అంతమందిలో ఎవరున్నారో ఏందో, మనము జాగ్రత్తలు తీసుకోమని మీరే చెప్తారు, ఇట్లా ఉండదు కదన్నా. మీరు అవును వెళ్ళిపోతా. కాదన్నా మరి ఇప్పుడు షూటింగ్లు ఏమైతే లేవా? ఇప్పుడు ఎక్కడ షూటింగ్లు, 31 దాకా క్లోజ్ కదా.
పదిహేను నుంచి. ఊరికి పోయినావా ఈ మధ్యన? అక్కడే ఉన్నా, ఊర్లోనే ఉన్నా. ఊర్లోనే ఉన్నావా? ఈ ఎట్లా ఏమన్నా ప్రభావం ఎక్కువ ఉన్నదా, ఎట్లున్నదన్న అక్కడ ఊర్లో? ఏ ఊరు అన్న మనది? కరీంనగర్ సిద్దిపేట? సిద్దిపేట దగ్గర మిట్టపల్లి అనే చిన్న పల్లెటూరు. అక్కడ అంటే అక్కడ చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఇంత హైదరాబాద్లో ఉన్నంత కొంచెం తీర్థమానే ప్రతిసారి తీసుకోవడానికి మధ్య మధ్యలో జర మంచిగా ఎవరిని తాకకు, తాకొద్దు అసలు ఎవరి దగ్గర. అవన్నీ ఏం చేయకు. మరి ఇట్లా అరే నమస్తేరా వారి మెట్రో అని కౌగులించుకుంటే ఏం చేయాలి? దండం పెట్టాలి. నమస్కారం అనేది సంస్కారం, అది పోయి ఈరోజు హలోలు ఇవన్నీ వచ్చేసినాయి మనకి. మన సాంప్రదాయం తెలుసు కదా. అవును, నమస్తే. సాంప్రదాయం ఇప్పుడు పబ్లిక్ కూడా ఈ కరోనా గురించి చాలా భయపడతారు. అరే ఇది ఒక్కొక్కరికి అవుతుంది, జరవరిన కలిసినా అవుతుంది, చేయి పట్టుకున్నా అవుతుంది, లేకపోతే మనము బస్సు పోతుంటాం, ఓ మనతో పాటు ఒక 100 మంది ట్రావెల్ చేస్తారు, అందులో ఎవరికేం ఇబ్బంది ఉన్నదని మనకు తెలియదు. పాపం అట్లని చెప్పి మనం వాళ్ళని అనటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిందన్న సంగతి పాపం వాళ్ళకు కూడా తెలియదు. మామూలుగా దగ్గు జలుబు జరిమితే మనకు మనిషి జీవితంలో రొటీన్ కదా. దగ్గు జలుబు అనేది మనిషికి కాకపోతే ఎవరికైనా ఏముంటాయి చెప్ప. వాళ్ళు వచ్చినప్పుడు పాపం వాళ్ళకు కొంచెం వెనక ముందు అవుతుంటారు అరే అని. అందుకే అత్యవసరమైతే కానీ బయటికి వెళ్ళాలి కానీ ముందస్తుగా మనకు 10-15 రోజుల నుంచి రోజు టీవీలలో ప్రతి ఒక్క పేపర్లలో ప్రతి చోటు చెప్తారు. ఎంతో అవసరమైతే కానీ మనం కొన్ని ఏళ్ళు బాగుండాలనుకున్నప్పుడు కొద్ది రోజులు ఎటు వెళ్లకుండా ఉండడం మంచిదే కదా. అవును, ఎటు పోకుండా ఉంటే ఏమైతే పానం కన్నా ఎక్కువ. కొన్నిటిని మనం కావాలన్నప్పుడు కొన్నిటిని మనం కట్టడి చేసుకోవాలా రాబోయే రోజుల తరాలలో కూడా. సరే మరీ నీకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాస్క్ వేసుకొని మామూలుగా దగ్గు వచ్చి. అయితే నా పేరు మిస్టర్ మెట్రో అంటారు, నేను చెప్పలేదు పేరు. నీ దగ్గర నేను మాటలలో పడి నేను మర్చిపోయినా. ఏంటంటే నా పేరు మిస్టర్ మెట్రో అంటాను, సిటీకే చౌకీదార్ అని. ఎటువంటి ప్రాబ్లంలు ఉన్నా, పబ్లిక్ పరేషాన్లు ఉన్నా, ఎటువంటి ఏమైనా ఇబ్బందులు అవుతున్నా సుధా, మనం పోయి అక్కడ ఉంటాం కానీ నాకు కొంత ఏమనిపిస్తుంది అంటే కొంత భయం అవుతుంది జనాలల్లో తిరగాలంటే. కొంతనేమో అరే నాయన మనం చెప్పపోతే ఎవరు చెప్తారా, గీసోని ముచ్చట్లు పబ్లిక్ చెప్పాలని కూడా కొంత అనిపిస్తుంది. ఇక అందుకని పొద్దుగాల వచ్చిన గాడ కొంతమంది ఉంటే మాట్లాడుకుంటూ వచ్చిన ఇక వస్తాంటే మీరు కనపడ్డారు. మోడీ గారు చెప్పినటువంటి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. అయ్యా మరి టెంట్ హౌస్కు షామినాలకు అన్ని క్యాన్సిల్, ఎప్పటి నుంచో అన్ని క్యాన్సిల్ చేసుకోమని చెప్తుర్రు. అలాంటిది నీ బర్త్డేకు బర్త్డే అంటే ఏంటి, పాలో పెరుగు ఏదైనా కావలిస్తే అవి తెచ్చుకొని 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా మనం బయట ఎక్కడ ఎవరిని కలవక బయట ఎవరు జనాలు లేకపోతే కరోనా వైరస్కు జనాల్లో ఉన్నప్పుడు 12 గంటలు ఉంటుంది దానికి ఆయుష్. మనం 14 గంటలు కనుక ఎక్కడ కలవక ఎవరు జనాల్లో ఎవరు లేకపోతే అచ్చా దాన్ని కొంతవరకు మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. మనం 7 గంటల నుంచి బయటకు అస్సలే రావద్దు, ఇక అస్సలే రాకూడదు బయటకు వెళ్ళొద్దు. అసలు బయటకు వెళ్తే ఇంకా ప్రమాదం, వెళ్ళకూడదు. స్వచ్ఛందంగా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి. మనమే సపోర్ట్ చేసుకోవాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. అది కూడా కరెక్ట్. ఎల్లుండి పొద్దున మళ్ళీ ఎటైనా వెళ్ళడానికి అనడానికి వీల్లేదు. మనం 31 తారీఖు దాకా ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం. పురుగు నా దగ్గరనే తిరుగుతుంది, భయం అయితే. ఏ ఊరు ఇగో ఇది ఏదో ఉన్నది కటకాడ. ఏం కాదు, దోమలే నా దగ్గరనే తిరుగుతుంది అన్న. చుట్టూ ఎలగొట్టు వద్ది ఈనే ఉన్నది అన్న. అది నీ టోపీకి తట్టుకుంది పోయిందన్నా. అమ్మ భయం అయితే అందన్న, ఇది నా చుట్టే తిరుగుతుంది. ఉరుగేం కాదు సరే. ఇక నేను పోదు, అది ఎక్కడికి పోవద్దు. ఎక్కడికి పోకు, ఎవరిని పోనివ్వకు. పరిశాని ఇంట్లో పిల్లల్ని గిల్లల్ని ఎవరు వెళ్ళకు, మీ ఫ్లాట్లో ఎవరిని బయటకు వెళ్ళకమని చెప్పు. దయచేసి జనతా కర్ఫ్యూకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. కరోనా మహమ్మారిని శుభ్రంగా కడిగి తరిమి కొడదాం. తస్మాస్ జాగ్రత్త. డబ్బా లేదా, ఇంది ఇన్ని రోజులైనా ఇలాంటి డబ్బా వాడట్లేదు. సబ్బున్నదా, సబ్బుతో కడుక్కుంటాను. బయటకు వచ్చినప్పుడు సబ్బున్నదే, మనం మామూలుగా సబ్బుతోటి ముఖం కాలు చేతులు కడుక్కున్నట్టు. ఇప్పుడు బయటకు పోతాం, బయట వెళ్తారు ఇంటికాడ మీద కాలు చేతులు సబ్బు సబ్బు కడుక్కుంటాం పోతాం. ఎన్నిసార్లు ఏమన్నా పొద్దుగల సాయంత్రం పొద్దుగల పోతాం 8 గంటలకు అట్లా, రాత్రి మళ్ళీ 10-10:30 అవుతుంది, కాలు చేతులు కడుకుంటాం అంతే. లోకం అంతా తిరిగి అందరిని ముట్టుకొని అందరిని టచ్ చేసి అందట్లో తిరిగి కడుక్కోకుండా మళ్ళీ వెళ్ళి గబగబ ఒక్కసారి 2 సార్లు ఎందుకు. ఇందుకే నీకు తెలుసు కాదు, తెలియక కాదు, ఏం చెప్తుర్రు తిరగకు తిరగకు అని ఎందుకు చెప్తుర్రు? దీని గురించే కదా చెప్పేది, జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఇది ఒక్కటే నివారణ,
నీకు ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా డాక్టర్లు చెప్పేది కూడా ఇదే, 14 రోజులు జాగ్రత్తగా ఎవరిని ఇంటోళ్ళను ఎవరిని బయట వాళ్ళని ఎవరిని కలవకండి, ఎవరిని టచ్ చేయకండి, ఒక రూమ్లోనే ఉండండి, ఒక రూమ్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్కడే ఉండండి, దాని తర్వాత తగ్గిపోద్ది అని చెప్తున్నాను. ఇప్పుడు ఇట్లా మనం ఎక్కడికి పోకుండా టచ్ చేయకుండా అందరికీ నమస్తే పెట్టుకుంటా దూరం దూరం వండుకుంటా మనంతలా మనం తినుకుంటా ఎక్కువ గుంపులల్లో తిరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కొని మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని మంచిగా నిమ్మలంగా ఉంటే ఏం రాదు, అస్సలు రాదు, నీ దగ్గర కూడా రాదు, అది లేకనే ఇబ్బంది, పరిశుభ్రత లేకపోతే. మరి అవతల వాళ్ళకి ఎవరికన్నా కరోనా ఉన్నది, ఇప్పుడు మన అడ్డే బుడ్డేగాడు దోస్తులు ఎవరన్నా వచ్చి మీద మీద అరే కాకా చిచ్చాని పడుతుంటారు, మరి ఎవరికన్నా ఉన్నదని మనకు అబ్జర్వేషన్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళకి ఎవరికి లేదు, ఇప్పుడు ఎంతసేపు విదేశాల నుంచి వస్తున్న వాళ్ళకే కొంతమందికి ఉంటుంది అని చెప్తారు తప్ప, కానీ మన వాళ్ళకి ఇంకెవరికి వచ్చింది, ఎవరికి రాలే కదా, దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఆడాడ వింటున్నా న్యూస్, కానీ నేను కూడా 2-3 సార్లు పోయినా కానీ నాకు ఒక వైపు భయం భయం అయింది, కానీ మొత్తం డౌట్లన్నీ మస్తు క్లియర్ చేసినాను నిజంగా. అదొక్కటి మాత్రం మంచిగా ఉన్నది, నేను కూడా ఇప్పుడు పోతా పెద్ద డబ్బానే కొనుక్కొని ఏడన్నా రోడ్డు మీద మన వాళ్ళు పాపం చాలా మంది వస్తుంటారు పోతుంటారు, కొంతమంది క్యారీ చేస్తుండొచ్చు, మీకంటే పూర్తి అవగాహన ఉన్నది, అరే నాయన ఇట్లా చేసుకోవాలి మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, కొంతమందికి పాపం తెలిసిండొచ్చు తెలియకపోవచ్చు బిజీలలో ఉండొచ్చు, కొంతమంది ఇంటికాడ మనిషి వస్తారు ఆఫీస్ ఆగమాగమని వాళ్ళకు కూడా నేను జర మ్యాక్సిమం ఇప్పుడు చాలా మంది ఆఫీసులకు వెళ్ళట్లేదు, ఏంటంటే ఇంట్లో వర్కులు చేసుకుంటారు, ఏదో ఇంకా కొంత అవగాహన లేక ఏమైద్ది లేని చిన్న నిర్లక్ష్యము, దానివల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళకి ఇచ్చి తుడుచుకోమని చెప్పి మ్యాక్సిమం 70% జనాలకు తెలిసిపోయింది. ఇంకా తిరుగుతున్నాయి కదా తక్కువ, ఏదో రాత్రి అందైతే. నాకు కూడా ఒకటే డౌట్, ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు ఫారెన్ ట్రిప్లకి నుంచి వచ్చేటోళ్ళు ఆ బయట దేశాలకి నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చిందని అన్నప్పుడు మనకు లోపలికి నుంచి వచ్చేటప్పుడు చిన్న ఏదన్నా జేబులో ఏమన్నా అనుకుంది ఉన్నా కూడా చెక్కింగ్ మిషన్ పెట్టి పస్తాలు బిసుకుతుంటారు, కానీ మరేదో అప్పుడే బిసుకుంటే వాడిని పక్కన కూర్చోబెడితే ఇంత పంచాయతీ ఇంత వ్యవహారం పాపం ఇంతమంది ఇబ్బంది పడపోతుండే కదా. అంటే మ్యాక్సిమం ఒకేసారి తెలియకపోవచ్చు, ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, మన క్లారిటీ వచ్చేసరికి మన వల్ల జరిగిన పొరపాటును ఎవరినూ నిందించకూడదు, మనకు అది వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఇప్పుడు ఆ డాక్టర్ సలహాలు ఏంటి, ఇప్పుడు మనకు ఒక ఫోన్ చేస్తే ఒక హెల్ప్ లైన్ నెంబర్ వస్తుంది మనకి, ఇప్పుడు టక్కుమని ఏం తెలియదు, చిన్నగా దగ్గుతోటి స్టార్ట్ అయ్యి జలుబుతోటి స్టార్ట్ అయ్యి ఒళ్ళు నొప్పులతో స్టార్ట్ అయ్యి తీవ్ర జ్వరం వచ్చి అప్పుడు కానీ గుర్తుపెట్టలేరు కదా, మరి టక్మని చూసి ఎవరైనా జ్వరము జలుబు వచ్చినప్పుడు అరే నాయన ఇది కరోనా అనుకుందామని బెంగటీలుతుంటారు, అట్లా బెంగటీలకూడదు, అట్లా ఇప్పుడు ఎక్కువ కొంచెం వాటర్ తాగడం, మనం ఇంతకుముందు ఏం జరిగింది బిజీ ప్రపంచంలో వాటర్ తక్కువ తీసుకొని అనేక ఇబ్బందులు పడి ఏదో రోడ్డు మీద ఏది దొరికితే అది తినేసి టైంకి ఏదో తినేసి చేసాం, ఇప్పుడు కొద్దిగా ఈ 15-20 రోజులు 4 రోజులు కనుక మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న పెద్ద ఏం కావు, ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద జాగ్రత్తలుగా మనం తీసుకున్నట్టయితే ఏదో రోడ్ల మీద ఫుడ్ తినకుండా ఏదో కొంచెం నాన్ వెజ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కొంచెం మంచి ఆహారం తింటూ ఎక్కువగా నీళ్లు తాగడం, ఇంట్లోనే ఉంటాం కాబట్టి కొంచెం గోరెచ్చటి నీళ్ళు ఇప్పుడు మనకు మామూలుగా దగ్గు జలుబు చేస్తే చిన్నపిల్లలకు కూడా కొంచెం గోరెచ్చటి నీళ్ళు మనకు తాగిస్తారు, మన బామ్మ నాన్నమ్మ అమ్మమ్మ లాంటి వాళ్ళు గోరెచ్చటి నీళ్ళ దగ్గర గొంతులో గరగర ఉంటే పోద్ది అంటారు, ఇప్పుడు నిజంగా డాక్టర్లు చెప్పేది వాళ్ళు ఇచ్చే సూచనలు కూడా అవే, వాటర్ ఎక్కువ తాగమని ఎప్పటి నుంచో చెప్తున్నారు, మనం తాగక ఇబ్బందులు. ఈ దీనివల్ల మనం ఇక్కడితో రాకుండా మన జీవిత కాలము చక్రం ఎన్నెళ్ళు అయితే మనం ఉన్నామో భూమి అంతవరకు కూడా మనం ఈ శుభ్రతను మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా మనం గనక ఒక దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఒక శానిటైజర్ను ఏంటంటారన్నా దాన్ని శానిటైజర్ దీని కనుక మనము దినచర్యలో భాగంగా మనము టిఫిన్ కోసం లంచ్ బాక్స్ అన్నం కోసం ఇట్లా మనం ఇట్లా బ్యాగ్లో క్యారీ చేసి కావాల్సిన సరంజమ ఫైళ్ళన్నీ ఆఫీస్కి సంబంధించి తీసుకెళ్తున్నాం, ఇది కూడా మనం క్యారీ చేసినాం అనుకో, ఇది ఎప్పుడు అలవాటు అయిందనుకో ఇటువంటి కరోనా అయిందన్న ఏది మనకు అసలు టచ్ చేయాలంటే భయపడుతుంది కదా, అంతేగాదా. సరే ఇప్పుడు ఒక్క మాట గుర్తొచ్చింది మంచిగా సీరియస్గా ఒక దశలే, నేను ముఖం నవ్వుతా అంటేనే ముద్దని ఎంతసేపు మాట్లాడినా మంచిగా అనిపిస్తాను, గింత కూలు ఉంటావా అని మరి సినిమాలలో మొత్తం ఆ హృదయ కాలేయంలో మళ్ళా కొబ్బరి మట్టలలో మామూలుగా లేదు అసలు, మస్తు ఎంత సీరియస్గా ఉంటావు మంచిగా మంచిగా నవ్వుతూ ఉంటావు, ఎప్పుడు ఇట్లనే ఉంటావా, ఎప్పుడు ఇట్లే ఉంటావు మంచిగా అందరితో నవ్వుకుంటా నవ్వుకుంటా
అందుకనే మంచి మనసు ఇచ్చిండు దేవుడు. ఎక్కడేమన్నా ఇబ్బంది అయినా ఫస్ట్ నువ్వే ఉరుకుతావు. నేనంటలేనే మన సంపన్న ముందు ఉరుకుతాడని అంటే. అయ్యో అదే, చాలా మంది ఉన్నారు. మంచిదే. నీ జీవితంలో ఎప్పుడన్నా ఛాలెంజ్ చేసినావు అన్న? మీరు స్కూల్ డేస్ దగ్గర నుంచి ఇప్పటిదాకా అరే నేను ఇది కొడతానా కొట్టి చూపెడతా అరే అక్కడ చెట్టు పైన అంటే నేను ఎవరితో చేసుకోవాలి కానీ నా లైఫ్ నేను ఛాలెంజ్గా తీసుకున్నా చిన్నప్పటి నుంచి. నాకు నేనే ఛాలెంజ్గా తీసుకున్నా ఎప్పుడు ఆ ఛాలెంజ్లు అంటే ఏదో ఆడుకునే. అసలు ఒక చిన్న మాట అడుగుతా, అసలు హీరో అయిదామని ఎందుకు వచ్చింది? ఏదన్నా ఇంకేమైనా కావాలని అనుకోవచ్చు, హీరో అయిదామని ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే నేను మామూలుగా సినిమా అంటే నాకు చాలా ఇష్టం, సినిమాలు నాటకాలు అంటే బాగా ఇష్టం. అంటే చిన్న చిన్న సినిమాలు చేసా, మహాత్మా సినిమా చేసా, ఇంకో రెండు మూడు సినిమాలు చేసా. అలాంటి టైంలో ఒక అప్పుడు నాకు ఉపేంద్ర గారు అంటే బాగా ఇష్టం, కన్నడ హీరో. ఆయన గెటప్ వేసుకొని తిరిగినప్పుడు స్టీవెన్ శంకర్ చూసి ఇలాంటి హీరో కావాలి నాకని. అంటే నేను నమ్మలే హీరోగా నేను సినిమా తీస్తా, అది ఇంత పెద్ద పాపులర్ అవుతుంది, ఈ స్థాయికి వస్తాను. కాదు ఆ స్టెప్ ఎన్నేళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటామన్నా? సుమారు ఒక 1 ఇయర్ చేసి ఉంటాది. ఇది ఇట్లా పెట్టుకొని కాళ్ళు మోకాలు పైకి వేసి అదే అంత అంతసేపు ఏం పట్టలేదు. కానీ ఇంట్లో కొబ్బరి మంటలో డైలాగ్ ఉంటుంది కదా, త్రీ డైలాగ్ దానికే బాగా ప్రాక్టీస్ దానికే. ఒక చిన్న డైలాగ్ చెప్పాను వద్దులే, ఇప్పుడు ప్రపంచం అంతా కరోనాతో కొంచెం రిలీఫ్ అవుతారే మనం. ఇక సంపన్నతో మొత్తం ఇవే మాట్లాడితే నాయన నువ్వెందుకు పోయినావని అంటారు. జర మా కోసం ఒక డైలాగ్ చెప్పు జర, ఊరికే ఉత్సాహంతో ఇట్లా. ఇంకా నేను చాలా దూరం పోవాలి. ఒక రెండు డైలాగ్ చెప్పు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. కరోనా కరోనా అని భయపడకండి, కడిగి పారేయండి. మంచిదే. అయితే ఒక చిన్న మాట, మామూలుగా మనం ఛాలెంజ్లు ఇసురుకుంటాం ఇప్పుడు. అవును, ఇప్పుడు మీరు ఒక ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఆసనం అయింది. శుభ్రత హ్యాండ్ వాష్, హ్యాండ్ వాష్ ఛాలెంజ్. మీరు మీ ఐడియా? అవును, హ్యాండ్ వాష్ ఛాలెంజ్. అంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అంటే మంచి మనసున్న వ్యక్తి సాయి అన్న, సాయి ధరం తేజ్ గారు. నిజంగా నేను చేయాలనుకుంటే ఏబిఎన్ ద్వారా సాయన్నకే చేస్తా. తప్పకుండా నువ్వు ఆ ఛాలెంజ్ షేర్ చేయాలి. వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా పబ్లిక్ మంచి కోసమే కదా కోరుకునేది. ఎవరైనా పబ్లిక్ మంచుకుంటేనే మనం మంచుకుంటాము, అదే కదా. సో తప్పకుండా మీ ఛాలెంజ్ వారు స్వీకరిస్తారు, వాళ్ళు కూడా మనకు చేసి మళ్ళీ ఏబిఎన్కు మనకు వీడియో పెడతారు కంపల్సరీ. నమస్తే, సాయి ధరం తేజ్ అన్న నాకు ఇష్టమైన వ్యక్తి. సాయి అన్న, స్టీవెన్ శంకర్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, మీకు ఒక ఛాలెంజ్. కరోనాను తరిమి కొట్టడంలో భాగంగా చేతులను ఎంత క్లీన్గా ఉంచుకోవాలనే దాన్ని, హ్యాండ్ వాష్ను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కూడా ఒక ముగ్గురికి ఛాలెంజ్ చేసి ఇలా నీట్గా గోర్ల సందుల్లో, వేళ్ళ సందుల్లో ఇలా కనుక మనల్ని మనం కాపాడుకునే ప్రక్రియలో శుభ్రంగా ఉండాలి. మీరు ఒక ముగ్గురికి ఛాలెంజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ మహమ్మారిని మనము శుభ్రతతో తరిమి కొట్టాలి, కరోనాను కడిగి పారేద్దాం. నేను ఇచ్చిన ఛాలెంజ్ని మీరు పెద్ద మనసుతో అంగీకరిస్తారని కోరుకుంటూ డన్. నీకు ఇట్లా కలుసుకోవాలన్నా కానీ కలుసుకోవద్దు అన్నట్టు అన్నారు. కానీ మంచి మంచి విషయాలు, చాలా విషయాలు నాకు డౌట్లు అన్నీ మంచిగా తీసిండన్న, మంచి మంచి విషయాలు చెప్పినావు. జరిగ ఎప్పుడో పొద్దుగాల వచ్చినన్న, ఇక ఏంది ఏంది ఏం అర్థమవుతలేదు, ఏం చేద్దాం ఏం చేద్దామని జర తిరిగి తిరిగి కలిసిపోయినా కాబట్టి నిమ్మలంగా పోతా పోతా మంచిగా ఏమన్నా తినుకొని నిమ్మలంగా వెళ్తా బయట. ఇక చేయను మళ్ళీ ఎక్కడో తింటానేది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఆ కోటు అవి విప్పేసి వేడి నీళ్ళల్లో ఉతికేసుకొని నీట్గా నువ్వు 31 తారీఖు వరకు కొంచెం ప్రోగ్రాములు తగ్గించుకో. నువ్వు జనంలో వేసుకొని తిరిగి గెటప్ వేసుకొని తిరిగి నీకు 4 వచ్చి కలిసి, నువ్వు 4 వెళ్ళి కలిసి ఇబ్బంది వద్దు. నీట్గా చెప్తున్నా, నీకు దగ్గు జలుబు ఏమైనా ఉంటే ఇలా ఖర్చు పెట్టుకొని దగ్గు, లాస్ట్కి అది లేకపోతే ఇలా మోచే అడ్డం పెట్టుకొని దగ్గు. వ్యక్తిగత శుభ్రత అవసరం. ఒకటికి 10 సార్లు చేతులు ఇక్కడి వరకు కడుక్కో. ఓకేనా? మీ ఇంట్లో మీ పిల్లలకు, మీ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ చెప్పు. ఓకేనా? చెప్తాను, మీరు చెప్పిల్లని చెప్తా. మంచిదా? అంటే దాని పేరేం పేరేనా? ఫోటో తీసుకుంటానే ఒకటి తీసుకోపో, నా దగ్గర ఇంకోటి తీసుకోపో. నువ్వు సేవా కార్యక్రమాలలో ముందుండే పర్లే పర్లే, నా కారులో ఇంకా 15 బాటిల్ ఉంది. మంచిదే, రైట్, థ్యాంక్ యూ. మంచిదన్నా, ఉంటా పోతానా? నేను పోతున్నా, నేను కూడా పోతున్నా. ఎండ పని అయిపోయింది, అయిపోయింది చాలు, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇబ్బంది అయింది. మంచిదే, రైట్. అన్న 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 ఒక్క నిమిషం అమ్మా.
పర్లేదు ఉంచేసుకో. లేదు అన్న, నీ దగ్గర ఉంటే ఇంకో 10 మందికి వాలిపోతుంది. ఇగో తీసుకొచ్చిన మెడికల్ షాప్ కానీ. వెరీ గుడ్. అక్కడ పోయి చూపించిన, చూపిస్తే ఇక పెద్ద బాటిల్ ఇచ్చాడు. జరి నేను కూడా పోతా పోతా చేతుకుంటూ పోతాను. మంచి జాగ్రత్తగా ఉండు. మంచిదా? కొద్దిగా వార్మప్ లాంటిది, ఎక్సర్సైజ్ లాంటిది చేయి ఈ 4 రోజులు. ఈ 4 రోజులు మనల్ని మనం కాపాడుకుంటే ఓకేనా? మంచి మంచి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబు, ఓ బాబుజీ, బాబు, ఓయ్ అన్న, నాగు ఆగు, చేయబెట్టమే. ఏం లేదు, జర చేతులను మనము ఎప్పటికన్నా ఇంతకుముందు సంపన్నను కలిసేసి వస్తున్నా అన్నయ్య చెప్పింది. జర చేతులు మంచిగా ఇట్ల ఇట్లతో, ఎందుకంటే ఒక రోజుకు ఒక 2-3 సార్లు అన్నా అట్లా మనం కడగాలి. జర బ్యాక్టీరియాలు వైరస్ లాంటివి ఉంటే మనం అన్ని టీవీలలో పేపర్లలో చూస్తున్నాం, కానీ కొన్ని టైంలలో మనం మర్చిపోయి రోడ్డు మీదకి వస్తుంటాం కదా. జర పైలం మంచిగా దుడుచుకో, కొంచెం వేసుకో జర నిమ్మలన్న, మంచిగా ఇట్లా ఏళ్ళ సందులల్లా చక్కగా నిమ్మలమే. మళ్ళీ ఆఫీస్ కాడ పోయినాక ఒకసారి కడుక్కోవే. తమ్ముడు 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 ఇదిరా 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 జర ఇదిరా జర హాత్ దోలో. శానిటైజర్ సార్, జర ఒక్కసారి మీరు ప్రేమతోటి చాలా క్లీన్ ఇలా విధంగా చేసుకుంటే సంతోషం. ఓసారి అదంటారు, ఓసారి ఇదంటారు. ఈ అడ్డమైన రోగాలు మన మంచిగా ఉన్న మన దగ్గరికి ఎందుకు వస్తాయేమో. మనం మంచిగా జాగ్రత్తగా ఉంటాం, రోజుకు 2 పూటలా స్నానం చేస్తాం, సబ్బు నీళ్ళతో కడుక్కుంది, మనం అన్నం తినము, నీట్గా ఉంటాము. మనకే ఎందుకు వస్తాయో ఈ గోసలన్నీ. ఏందో మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఉండాలి. అమ్మ నువ్వు కూడా వేసుకో తల్లి. ఇక మనము కొంతమంది వస్తారు, కొంతమంది తెచ్చుకుంటాం, కొంతమంది తెచ్చుకోము. మనకున్న బిజీ లైఫ్లో కొంచెం మర్చిపోతుంటాం, ఇంకా అందుకనే నిమ్మలంగా జరా. మంచి మంచిది. జర హ్యాండ్ వాష్ చేసుకోవే శానిటైజరు. ఏదో సరే మన మనిషి అనేటోడికి ఇన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఏదో ఒకటి యాడనో వచ్చి పిడుగు మన మీదనే పడుతుంది పోయి పోయి. ఇప్పుడు ఒక విధంగా నాకు అనిపిస్తుంటుంది, ప్రకృతి అప్డేట్ చేస్తుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేదు, అప్డేట్ చేయకపోతే మనం ఇలాగే ఉంటాం. అప్డేట్ చేసింది మనల్ని ఇప్పుడు కరోనా వచ్చి మన మన హిందూ సాంప్రదాయాలను మళ్ళీ ఒక్కసారి మనకు గుర్తు చేసి, మరి ఇంటికి వస్తే నమస్కారం పెట్టు, లేకపోతే కాలేజీలో కడుక్కో, అమ్మమ్మ నాయనమ్మ చెప్పారు చూడండి, అవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. అవును, కరెక్ట్, వాస్తవం, రైట్ ఆర్ రాంగ్. అవును, ఎక్కడికి వెళ్తే బయటికి వెళ్తే శుభ్రంగా ఇంటి వచ్చాడు, కాలేజీ కడుకునే వాళ్ళు, ఇప్పుడు చేస్తా అది ఎవరు చేయట్లేదు. లేదు, పిజ్జాలు బర్గర్లు తిందామో సిగ్బీ నుంచి ఆర్డర్ తెచ్చుకో. అవును, ఇవి అప్పుడు అమ్మమ్మ నాయన శుభ్రంగా అన్ని వండి పెట్టేవారు, తినేవాళ్ళం. ఇప్పుడు అవును లేవు, అన్ని ఆర్డర్సే, అన్నీ ఆర్డర్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి శుభ్రంగా ఇంట్లో కూర్చుని ఫాలో అవుతుంటారా సార్? మంచిగా ఫాలో అవుతారండి. కావాలి సార్, ఇది దీంతో ఆగొద్దు. ఈ జీవిత కాలమానం చక్రం ఉన్నంత వరకు మనం ఇట్లనే మంచిగా చక్కెర శుభ్రంగా చేతులు కడుకుంటా, నీట్నెస్ని మెయింటైన్ చేసుకుంటా. ఇక కరోనా పోయింది కానీ చెప్పి మళ్ళీ మొదటికి రాకుండా ఎప్పటికీ దీన్ని కంటిన్యూగా మనం జాగ్రత్తలు చేసుకుంటే కరోనా కాదు, దాని అమ్మ మోడీ ఎవరు వచ్చినా మనం ఏం చేయలేదు. మోడీ గారు చెప్పినప్పుడు అందరూ కూడా జనతా కర్ఫ్యూగా, అమ్మో తప్పకుండా అందరూ కూడా ఇంట్లోనే ఉండి ఒక్కసారి 24 గంటలు మనం బయటకు రాకుండా ఉంటే, ఒకవేళ ఇండియాలో ఎక్కడైనా వచ్చుంటే అది అవును రాకుండా దాన్ని కంట్రోల్ చేసి కంట్రోల్. అవును, ఇక స్వచ్ఛందంగా మన వంతుగా మనం చేసిన వాళ్ళం కావాలని మనం కూడా ఖచ్చితంగా మన వాళ్ళు చేస్తారు సార్, చేయాలని కూడా నేను కూడా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. మంచిది సార్, నిజంగా సంపన్నకి ఏ మాట కామాటే దండాలు పెట్టాలని. పాపం ఊళ్ళల్లో ఏదో సేవా కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడంట అన్న, జర రావే 4 ముక్కలు మాట్లాడవే అంటే మనకు తెలియదని కాదే,
జర సంపన్న చెప్తే ఈనాటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి అన్న మంచితనం అటువంటిది కాబట్టి జర కొంతమంది ఇంటర్ అని చెప్పి మనం అనుకున్నాం. పాప అన్న చాలా విషయాలు చెప్పిళ్ళు, మీరు కూడా దాన్ని ఖచ్చితంగా ఫాలో కండి. మనం సెలబ్రిటీ అనుకుంటే కాదే, పబ్లిక్కి జర అండగా కూడా ఉండాలి, ఎవరికి వారు స్వచ్ఛందంగా రావాలి. ఇటువంటి మంచి మాటలు నాలుగు చెప్తేనే కానీ పబ్లిక్లలో కూడా ధైర్యం ఉంటుంది. సరే ఇక నేను ఇక అందరినీ ఒక పాలు చూసుకుంటూ అరుచుకుంటా పోతుంది ఏవే.